తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసమే కష్టపడ్డామని టీడీపీకి గెలుపు ఓటములు సహజమేనని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాలపాటి సుబ్బనాయుడు ఆయన సోదరుడు రవీంద్రనాయుడు పేర్కొన్నారు. దగదర్తి మండలం ఉరవపల్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ నాయకులు పెన్షన్లు సంక్షేమ పథకాలు తీసేస్తామని బెదిరించి మండలంలో గెలిచారని అది కూడా ఒక గెలుపేనా అని అన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని మాలేపాటి బ్రదర్స్ భరోసా కల్పించారు. వైసీపీ నేతల బెదిరింపులకు భయపడేవారు కాదని ఎన్ని కేసులు పెట్టినా వెనకాడబోమని మా ఊపిరి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటామని మాది ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం అని అన్నారు. త్వరలో పార్టీకి మండలంలో పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. మేము 38 సంవత్సరాలుగా పార్టీ పెట్టాపంచి మా సిద్ధాంతం ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం మా పార్టీయే మాది మా సిద్ధాంతం మేము పార్టీని నమ్ముకున్నాం. మేము ఏ రోజైనా ఒకటే పార్టీ ఎన్ని అవతరాలు వచ్చినా గెలిచినా ఓడినా మాది ఒకటే పార్టీ. మేము ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా మాది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కొనసాగుతాం. దేనికి భయపడము ఏ కేసులు పెట్టినా మా కార్యకర్తలను కాపాడుకోవడం మా ధ్యేయం. తెలుగుదేశం కార్యకర్తలు ఓటరు నాయకుడు పోయినంత మాత్రాన ఏ ఓటరు పాడు మా బలమే మా ఓటర్లు మా తెలుగుదేశం కార్యకర్తలు. అందుకని మేము ఏ రోజు కూడా మళ్ళీ మా పార్టీని 2004లో తీరుతాం గెలిపించుకుంటాం. 2024లో మళ్ళీ పార్టీ పూర్వవైభవం వస్తుంది. ఎక్కడికి పోదు ఏదేది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అంత తేలిక లెక్కేయద్దు. మన కార్యకర్తలు ధైర్యం ఉండండి. మీకు ఏది వచ్చినా మేము అండగా ఉంటామని ఈరోజు ఈ గ్రామంలో ప్రజలందరూ సమస్యలు తెలియజేస్తున్నారు. ఏ గ్రామంలో ఏది వచ్చినా ఎవరు ఏ నాయకుడు పోయినా మీరే భయపడిపోయలేదు. మన ఓటర్ ఎవరు ఎక్కడ పోలేదు. మన తెలుగుదేశం పార్టీ అభిమానులు మన ఇంటినే ఉన్నారు. మన ఓటర్లే మన పార్టీ మన కార్యకర్తలు మన పార్టీ అందరూ గెలుపుకోవడంలో సహజం. దీనికి భయపడాల్సిన పని లేదు కుంగిపోవాల్సిన అవసరం లేదు. అందరూ ధైర్యంగా ఉండి మళ్ళీ మన పార్టీని పోరాటం తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఈ గ్రామంలో మనకి ఉండి నాయకుడు అనుకోకుండా పార్టీ మారినాడు కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా అందరు గ్రామ ప్రజలు ఓటర్లంతా మన పార్టీ తరఫున మీరు ఆ టైం మీరు అధైర్యపోతున్న ఓటర్లు వచ్చి మా దగ్గరికి మన కార్యకర్తలు మేముంటూ ఒక స్థావరం మాకు స్థావరం కావాలి కదా ఈ ఊర్లోకి రావాలా పోవాలా అంటే వాళ్ళే 10 మంది తయారీ వచ్చి ఇక మాకు పలానా ఇదిగా మేము కావాలని అనుకున్నాం. మీరు ఆ రోజు వచ్చి మీరు 10 మందిలో చెప్పేసి మీకు బాగుంటుంది అనిపిస్తుంది చెప్పారు. దాని ప్రకారం వచ్చి ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ ఎవరికి ఇబ్బంది జరిగినా ఎవరికి సహాయం మంచి చిన్న చిన్న సహాయం ఏదంట వల్ల మేము రెడీ ముందు ఉంటాం. ఇంత ముందు ఏదైనా చేసినా ఇప్పుడు అదే విధంగా చేస్తాం. అదే అంటే వస్తుంది లేదా అండి 50 రోజులు ఏది అన్నీ ఇదే ఉన్నాయి కానీ సరేనా.